నర్సాపేటలో ఆ చుట్టూ మరి గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అటువంటి వల్లపు చెరువు విస్తీర్ణం 40 ఎకరాలు, దానికి వాకింగ్ ట్రాక్ ఒకటి, పెడలింగ్ బోట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే పర్యాటక రంగానికి పెట్టుబడి రాష్ట్రానికి రాబడి కాబట్టి ఇటువంటి చెరువులన్నీ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా పత్తా చెరువు అని ఒకటి ఉంది అధ్యక్ష, అది కూడా 40 ఎకరాలు ఉంటుంది అధ్యక్ష. దానికి కూడా వాకింగ్ ట్రాక్, పెడల్ బోటింగ్ వీటిని కూడా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది అధ్యక్ష. వీటితో పాటు విప్పల్ల గ్రామం అనే గ్రామం 1000 సంవత్సరాల గ్రామం అధ్యక్ష. దాంట్లో శివలింగం అనేది మరకత లింగం, దాదాపు 100 కోట్ల విలువైన ఆస్తి అధ్యక్ష. అది దానికి ఎప్పుడు విప్పల్ల గ్రామానికి అనుసంధానంగా 300 ఎకరాల చెరువు అవుతుంది అధ్యక్ష. దాన్ని కూడా అప్గ్రేడ్ చేసుకొని మరి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నర్సాపేటలో వీటి మీద దృష్టి పెట్టమని పర్యాటక శాఖ మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినటువంటి వివరాలు, ఈ విప్పల్ల గ్రామం అనేది చారిత్రాత్మకంగా తెలుగు శాసనాలు ఉన్నాయనేటువంటి మాట తెలిసిన విషయం అధ్యక్ష. దానికి ఒకసారి ఆ డ్రాఫ్ట్ని కూడా మనం ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చెరువు గురించి చెప్పారు, దాని స్ప్రెడ్ ఏరియా ఎంత ఉందనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా దాంట్లో ఏ రకమైనటువంటి బోట్స్ ద్వారా మనం పర్యాటకానికి ఉపయోగించవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా చూడాలి. ఏదైనప్పటికీ కూడా ఒక 2 వారాల లోపలనే ఆ ఫీజిబిలిటీ స్టడీని చేసి వారికి తెలియజెప్తాం. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి విషయం చెప్పేది ఏంటంటే, గతానికి భిన్నంగా ఇవాళ పర్యాటక రంగంలో మనం సర్క్యూట్స్ని ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ప్రతి జిల్లాలోనూ కూడా ఏదో ఒకటి మనం ఐసోలేటెడ్గా డెవలప్ చేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి టెంపుల్ టూరిజం కానీ, ఎకో టూరిజం కానీ, అడ్వెంచర్ టూరిజం కానీ, వెల్నెస్ టూరిజం కానీ, అగ్రి టూరిజం కానీ, ఇలాగా వివిధ రకాల టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కలుపుకుని ఒక సర్క్యూట్గా తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే కోటప్పకొండ అనేది చాలా ప్రశస్తమైనటువంటి గుడి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు కేవలం అక్కడ ఒక రోజు ఉండి వచ్చేయడం కాకుండా ఒక 2-3 రోజుల పాటు ఆ పరిసర ప్రాంతాలని వీక్షించే విధంగా ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయాలంటే ఇటువంటి వాటిని కూడా కలుపుకుని వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాన్ని స్టడీ చేసి తప్పనిసరిగా దాన్ని పొందుపరచడం జరుగుతుంది అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో 3 రెస్కోలు పనిచేస్తున్నాయి. రెస్కో అంటే రూరల్ ఎలక్ట్రికల్ కోఆపరేటివ్ సొసైటీస్. అందులో అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘం లిమిటెడ్ కసింకోట అనకాపల్లిలో ఉంది. రెండవది చీపురుపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘం లిమిటెడ్ చీపురుపల్లి విజయనగరం జిల్లాలో ఉంది. మూడవది కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంఘం కుప్పం చిత్తూరు జిల్లా ఉంది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. గౌరవ ఏపీఆర్సి ఉత్తర్వుల ప్రకారం 1/9/2021 నుండి అమలయ్యే విధంగా అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘాల వ్యాపార కార్యకలాపాలను ఏపీఈపీడిసిఎల్కి అప్పగించడం అయింది. ఈ ప్రశ్నకు సమాధానం 2022-23 ఆర్థిక సంవత్సరానికి లైసెన్సులు పొందడం నుండి మినహాయింపు మరియు 2020-21 సంవత్సరాల కోసం అనకాపల్లి ఆర్ఈసిఎస్లో విద్యుత్ రిటైల్ విక్రయాలను మరియు పంపిణీ కోసం లైసెన్స్ పొందడం నుండి మినహాయింపు గ్రాంట్ కోసం ఆమోదానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 2/6/2022 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేయడమైంది. అంతేకాక 11/1/2023 మరియు 27/3/2023 తేదీల్లో